ओम तत्सत ओम। सर्वदेवता स्वरूपुलैन चराचर सुखाभिलाषियैन श्री वेदव्यास भगवानुलैन श्रीमद् भगवद्गीता स्वरूपुलैन ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 मलयाळ स्वामी असंगानंद गुरुदेवुल योक्क ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 విమలానందగిరి స్వామి గురుదేవుల యొక్క బ్రహ్మర్షి జగద్గురులైన పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి గురుదేవుల యొక్క జగదాచార్యులు గీతాచార్యులు జగద్గురులైన శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జగన్మాత శ్రీ గీతాదేవి యొక్క జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవానుల యొక్క జగత్పిత శ్రీ బోళా శంకరుడు శ్రీ పరమశివుని యొక్క జగన్మాత కరుణా స్వరూపిణైన శ్రీ పార్వతీమాత యొక్క జగన్మాత స్వరూపిణైనటువంటి శ్రీ గురుగీత యొక్క అలాగే జగత్పిత శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క జగన్మాతలైన శ్రీ లక్ష్మీదేవి శ్రీ పద్మావతి దేవతల యొక్క సగుణ నిర్గుణ స్వరూపాలతో సర్వమైనటువంటి శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాద పద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులార అమృత హృదయులార అభిన్నాత్మ స్వరూపులార అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఈ రోజున చక్కగా జ్ఞానం విషయాలతో పూర్తి చేసుకుందాం. వేదాంత పరంగా ఏ గ్రంథం చెప్పినా శ్రీ గురుగీత కానివ్వండి, శ్రీ భగవద్గీత, శ్రీ రామగీత, శ్రీ అష్టావక్ర గీత, అనేక గీతలు ఉంటాయి, శ్రీ శివగీత, అనేక గీతలు ఉంటాయి ప్రపంచంలో. సారాంశం ఏమిటి ఏ గీత చెప్పినా అని అంటే, మనలో మల విక్షేప ఆవరణాలనే మూడు దోషాలు ఉంటాయి అనేది శాస్త్ర సమ్మతం. జన్మ జన్మాంతరాల్లో చేసిన దోషాలనే పాపాలు అంటారు, దోషకర్మల్ని. అది ఉంటుంది, మనసులో చంచలత్వం ఉంటుంది, అజ్ఞానం, నేను పరమాత్మ అని తెలియకపోవటం. ఈ మూడు దోషాలు మానవులకు సహజంగా ఉంటాయన్నమాట. మూడు దోషాలు పోవటానికి మూడు ఉపాయాలని శాస్త్రం చెప్తుంది అన్నమాట. ఏ గీత అయినా సరే చివరికి చెప్పేది అదే. కాబట్టి నిష్కామంగా చేయదగిన కర్మలను చేసుకుంటూ, కర్తమ యోగ్యం కార్యం, చేయదగిన పనులు చేసుకుంటూ ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. నేను చేస్తున్నాననే అహం ఉండకూడదు అన్నమాట. కృతం దేహేంద్రియ కర్మేదం నమయాశుద్ధ రూపేణ. దేహేంద్రియాలు వాటి పనులు చేసుకుంటున్నాయి, నేను మాత్రం చేయటం లేదు, నేను చేసేవాడిని కాదు అనే జ్ఞానంతో చక్కగా పనులు చేసుకుని మనసులో ఉండేటువంటి పాపాలను పోగొట్టుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. చంచలత్వం, మనసు దేవుని మీద నిలపాలంటే అటు ఇటు పరుగులెత్తు ఉంటుంది. అది పోవాలంటే ఏం చేయాలంటే భక్తి. గురుదేవుని ద్వారా ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని స్వీకరించి ఉపదేశం పొంది అక్షర లక్షగా, అంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షల అక్షరానికి ఒక లక్ష చొప్పున జపం చేయాలి. ఒకసారి కాకపోతే అనేక సార్లు అట్లా చేయటం వలన మనసులో ఉండే చంచలత్వం పోయి ఈ సృష్టి అంతా మీ ఇష్టదేవత, మీకు రాముడు ఇష్టం అనుకోండి, రామంత్రం తీసుకున్నాను అనుకోండి, ప్రపంచం అంతా మీకు రామమయంగా, శివమంత్రం అనుకోండి శివమయంగా, కృష్ణుడు అనుకోండి కృష్ణమయంగా, వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామయంగా, అమ్మ అమ్మమయంగా, ఈ విధంగా ఈ ప్రపంచం అంతా మీకు కనిపించినప్పుడు మనసులో చంచలత్వం తగ్గిపోద్ది, మనసు ఆగిపోద్ది అనమాట. ఆ దైవభావంలో మనసు నిశ్చలంగా ఉంటుంది. దీని అనన్యమైన భక్తి అని అంటారు. అన్యము నా భగవంతుడికి అంటే అన్యము రెండో వస్తువు లేదు. నాతో సహా ఈ సృష్టి అంతా కూడా పరమాత్మమయం అనేది అనన్యమైనటువంటి భక్తి అని మన మలయాళ స్వామి వారు కూడా గీతలో చెప్పారన్నమాట. ఈ భక్తిని మామూలుగా భాగవతంలో 9 రకాలని చెప్పింది, భగవద్గీతలో 4 రకాలని, నారద భక్తిసూత్రాల్లో 11 రకాలని, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే, మనలో ఉండే పరమాత్మని ధ్యానించడమే భక్తి అని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు.
చివరికి అంతా ఒకే ఒక పరమాత్మ అనేది భక్తి అన్నమాట. నాతో సహా ఇదంతా పరమాత్మ అనేది అనన్యమైనటువంటి భక్తి. ఆ అనన్యమైన భక్తి వలన భగవద్ అనుగ్రహం మన పైన కుంభరుషిలాగా కురుస్తుంది. మరలా జ్ఞాని అనేటువంటి సద్గురువుల్ని ఆశ్రయించాలి. మొదటి మంత్రానికి జ్ఞాని కాకపోయినా మామూలుగా మంత్రం స్వీకరించవచ్చు. రెండవ మంత్రం ఆ తర్వాత మాత్రం జ్ఞాని అనేటువంటి సద్గురువునే స్వీకరించాలి. ఆయన్నే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంటారు. వేదాంత విషయాలు తెలిసి ఉండాలి. అనుష్ఠానం సదాచార సంపన్నుడై సద్గుణవంతుడై ఉన్నటువంటి వారిని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంటారు. అటువంటి వారిని మనం గురువుగా స్వీకరించినట్లయితే వేదాంతపరంగా జ్ఞానపరంగా చక్కగా మనకు కావలసినటువంటి విషయాలను చక్కగా తెలియజేస్తారు. నీవి శరీరం కాదు, జీవుడివి కాదు, పరమా ప్రపంచం కాదు, ప్రాణ మనోబుద్ధులు కాదు, నేతి నేతి వాక్యాల ద్వారా నా ఇతి నా ఇతని ఒక్కొక్క దాన్ని స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, ప్రాణాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదని ఇంతవరకు వదిలేసి ఇక వదలటానికి వీలుగాని లోపల ఏ ఆనందమైనటువంటి పరమాత్మ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయితే ఉన్నదో అది నేను అని సందేహరహితంగా తెలుసుకోవాలి. రెండు రేళ్ళు నాలుగు అనటంలో మనకి ఎట్లా సందేహమే లేనే లేదో అట్లా నేను అనేది ఎప్పుడు పరమాత్మేనని ఒక అజ్ఞాని దేహం నేను అనే దృఢభావంలో ఎట్లా ఉంటాడో జ్ఞాని పరమాత్మని నేను అని దృఢభావం ఉండటమే జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం కలగాలంటే చక్కగా గురువుగారి దగ్గర సేవ చేసుకుంటా ఉంటే తను ధన మనాలు చేత సేవ చేయాలి. తను అంటే శరీరం, గురుగారి ఆశ్రమానికి కావలసిన సేవలు చేసుకోవాలి. ధన తనకు ధనం ఉన్నట్లయితే గురువుగారు చేసే లోకోపకార కార్యక్రమాలకి తన వద్దు తాను ధనాన్ని సమర్పిస్తూ ఉండాలి. మన మనస్సు చేత గురువుగారిని ఎప్పుడు కూడా పరబ్రహ్మముగానే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో పరమశివుడు పార్వతీమాతకు చెప్పినట్లుగా గురువుగారిని మానవుడిగా చూడకూడదు. గురువులు రెండు రకాలుగా ఉంటారు. అమ్మగారులుగా ఉండొచ్చు, పురుషులుగా ఉండొచ్చు. ఎవరిగా ఉండ కూడా వారిని త్రిమూర్తి స్వరూపంగా సాక్షాత్ పరబ్రహ్మ పూర్ణమైనటువంటి పరబ్రహ్మముగా వారిని చక్కగా భావించి సేవించాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో వారి బోధలు మనకి చక్కగా అర్థమైపోయి సర్వమిదం అహంచ బ్రహ్మైవ భవతి నేను ఇది అంత పరమాత్మమయం అనేటువంటి హై లెవెల్కి వెళ్ళిపోతాడు. ఇక ఆయనకి ఈ ప్రపంచం అనేది ఇక లేదు. ఆయన దృష్టిలో ఎదురుగుండా కనిపించేదంతా పరమాత్మ అనే భావంతో ఉంటాడు అన్నమాట. కాబట్టి అక్కడుండేది పాము అని త్రాడని తెలియనంత వరకు పాముగా కనిపిస్తుంది, తెలుసుకున్న తర్వాత త్రాడుగా కనిపిస్తుంది, ఉండేది ఒకటే. అలాగే ఇప్పుడు మనం తెలియనప్పుడు జగత్తు పరమాత్మ రెండు అనుకుంటున్నాం. ఆ హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ జగత్తు బ్రహ్మం అయిపోయింది, వారికి ఇక అంతటా పరమాత్మే కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా పరమాత్మగా కనిపిస్తుంది. అక్కడ పాము త్రాడుగా కనిపించినట్లుగా ఈ ప్రపంచం అంతా ఇక ఆయనకు పరమాత్మగా కనిపిస్తుంది. దృశ్యమగు ప్రపంచం అంతయు బ్రహ్మమని తెలియనప్పుడు సర్వత్రా బ్రహ్మానుభూతియే మిగులునో అనేది శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క అమృత వాక్. అందుకని భావశుద్ధియే జ్ఞానసిద్ధి అనేది మన మలయాళ స్వామి వారి యొక్క అమృత వాక్కు. ఈ విధంగా నేను ఇది అంతా పరమాత్మమయం అనేది శుద్ధమైనటువంటి భావం అన్నమాట. ఇంకా దానికి మించి ఇంకేది లేనే లేదన్నమాట. అటువంటి స్థితి మనకు కలగాలనంటే చక్కగా గురువుల దగ్గర వేదాంత విచారణ చేసినట్లయితే వారు చక్కగా మనకి తెలియజేస్తారు. రుద్దాలకుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయనకు ఒకే కుమారుడు శ్వేతకేతువు. మరి ఒకే కుమారుడు కాబట్టి చాలా గారంగా పెంచుకుంటున్నారు. వారు బ్రాహ్మణోత్తములు. మరి 8వ సంవత్సరం ఉపనయనం చేయాలి, ఒడుగు చేయాలి. ఈ పిల్లవాడు ఆటల్లో మరిగిపోయి ఇంటికాడే సరిగ్గా ఉండేవాడు కాదు. భర్త గారు అడిగేవాడు భార్య గారిని, ఎక్కడా మన అబ్బాయిని, పోనీలేండి ఆడుకుంటున్నాడులే పిల్లవాడు, బాలస్తావత్ క్రీడాసక్త, బాలుడికి ఆటలు అంటే చాలా ఇష్టం కాబట్టి పోనీలేండి ఇంకొంతకాలం ఆగుదామని అట్లా సమర్థిస్తూ ఉండేది. అదిగో 5 గంటల 11 ఏళ్ళు కూడా దాటిపోతుంది, 12 ఏళ్ళు దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపనయనం చేయటానికి. ఇక అప్పుడు ఆ తండ్రి ఎతికి వాడిని తీసుకొచ్చి చక్కని కూర్చోబెట్టుకుని చెబుతున్నాడు,
స్వగృహే పూజ్యతే మూర్ఖ విద్య లేకపోయినా ఇంట్లోనే గౌరవం వాడికి, బయటికి వెళ్తే గౌరవం ఉండదు. చదువురాని మొద్దు కదలలేని ఎద్దు అంటుంటారు కదా. కాబట్టి చదువు లేనప్పుడు ఇంట్లోనే గౌరవం, కానీ బయటికి వెళ్తే పెద్దగా గౌరవం ఉండదన్నమాట. స్వగ్రామే పూజ్యతే ప్రభు, అదృష్టం ఊళ్ళో వాళ్ళందరూ బీరకాయ పీసు అంటారు కదా, బంధువులు కాబట్టి సర్పంచ్గా గెలిపించుకున్నారు, సంతకం పెడతమే రాదు, ఏరు ముద్ర వేస్తాడు. ఆయనకి ఎంతవరకు గౌరవం అంటే ఊళ్ళోనే గౌరవం అన్నమాట. స్వదేశే పూజ్యతే రాజా, అదృష్టం వలన రాజు అయిపోయినాడు అనుకోండి, ఆయనకి ఇంకా చదువు పెద్దగా రాదు అనుకోండి, అప్పుడు స్వదేశంలోనే ఆయనకి గౌరవం. బట్ కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకునేటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతాడన్నమాట. 85వ సంవత్సరంలో మన విద్యాన్సంలో అమెరికా వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు జరిపే సభని తానా సభలు అంటారన్నమాట. దాదాపుగా 10,000 మంది ఉంటారు ఆ కార్యక్రమానికి. ఆ కార్యక్రమంలో చక్కగా మన సోమలారు కఠోపనిషత్తు గురించి చెప్తా ఉంటే కనీసం 20 సార్లు అన్నా వాళ్ళు ఆనందంగా క్లాప్స్ అంటారు, తప్పెట్లు కొట్టారన్నమాట. అంటే చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి జీవితం, వారి గౌరవం ఉంటుంది అన్నమాట. అందుకని పూజ్యతే అని పూజింపబడతారు. ఆ ఉపన్యాసంలో డాక్టర్ దుగ్గిరాల ప్రసాద్ గారని మన తెలుగు ఆయన కృష్ణా జిల్లా ఆయన ఉపన్యాసం విన్నాడు. ఆయన మాంసం అంటే చాలా ప్రియం ఆయన. ఆ అహింసను గురించి చెప్పారు స్వాముల వారు. అంతే, ఆ రోజునే మానేశాడు, దైవభక్తుడిగా మారిపోయినాడు. 101 ఎకరాన్ని సంపాదించి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టి మన యజ్ఞాలు యాగాదులు చేస్తూ ధ్యాన మందిరం కట్టి దానిలో మన మలయాళ స్వాముల వారి యొక్క విగ్రహాన్ని పెట్టారు. అందరికీ ఆశ్చర్యము, ఆనందం. కాబట్టి ఆ విధంగా చదువుకునేటువంటి వాడు తాను ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతమే కాకుండా వారి ద్వారా అనేక మంది తన జీవితాలను ధన్యత చేసుకుంటారన్నమాట. అందుకని ఈ విధంగా చదువుకోవాలి నాయన అని చెప్పి కుమారుడికి చెప్పగానే మరి ఆయనకి ఏదో పుణ్యం ఉంది, అదృష్టం ఉన్నది, చక్కగా ఒడుగు చేయించుకున్నాడు. గురుగారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పాడు తండ్రి గారు. ఆయనకు తెలిసిన విషయ శాస్త్రాలన్నీ చెప్పాడు, తర్కం, వ్యాకరణం, జ్యోతిషం ఇట్లా ఎన్నో ఉంటాయి కదా, ఇలాంటివి చెప్పాడు. వేదాంతం ఆయనకి తెలియదు. అయితే ఆయన ఏం చెప్పాడు, నాకు తెలిసినంతా నీకు చెప్పాను, ఇక చదువు పూర్తి అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చును అని అంటే గురుదక్షిణ ఆయన్ని ఇచ్చుకొని ఇంటికి వచ్చేసారు. ఈయన అనుకుంటున్నాడు, ఓహో నాకు తెలిసినంతా గురుగారు చెప్పేశాడు కాబట్టి నేను మా నాన్నగారి కంటే చాలా గొప్పవాడిని అనుకుని లోపల విద్య అహంకారం వచ్చింది అన్నమాట. అహంకారం రకరకాలుగా వచ్చి మనుషుల్ని పతనం చేస్తూ ఉంటుంది. సరే, మొత్తం మీద విద్య అహంకారం వచ్చింది. తండ్రి గారు వచ్చినప్పుడు లేవకుండా గౌరవించకుండా అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే తండ్రి గారు గమనించి, ఓహో మన వాడికి విద్య అహంకారం వచ్చింది, దీన్ని వదలగొట్టాలి అనుకున్నాడు. అలా పిలిచి, కుమార, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం స్యాత్, ఏన అసృతం శృతం భవతి, ఏన అమతం మతం భవతి. ఒక్కదాని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, ఒక్కదాని గురించి వింటే అన్ని విన్నట్లు అవుతుందో, ఒక్కదాన్ని చింతన చేస్తే అన్నిటినీ చింతన చేసినట్లు అవుతుందో, అట్టి తత్వాన్ని మీ గురువుగారు నీకు చెప్పారా, నువ్వు తెలుసుకున్నావా అని అడిగాడు. ఈయన దిగ్భ్రమ చెందిపోయినాడు. ఏ వస్తువుని గురించి తెలుసుకుంటే అదే వస్తువు తెలుస్తుంది, కానీ అన్నిటిని గురించి ఎట్లా తెలుస్తుంది? ఏది వింటే అదే తెలుస్తుంది, ఏ దేన్ని చింతన చేస్తే అదే చింతించినట్లు అవుతుంది, ఇదేంటి విచిత్రంగా ఉంది అని, అదేంటో మీరే చెప్పండి అని చేతులు కట్టుకుని వినయంగా విధేయతగా వెంటనే శిష్యుడిగా భక్తుడిగా మారిపోయినాడు. తండ్రి గారు చాలా సంతోషించి ఆయన్ని కుమ్మరింటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక బండెడు మట్టి ఉంది. ఈ మట్టి నుండి వచ్చినటువంటి కుండలు అక్కడ ఎన్నో ఉన్నాయన్నమాట. కుండలు, ముంతలు, మూకుళ్ళు, దొత్తలు, నీటి కూజాలు, నీటి తొట్లు ఎన్నో ఉన్నాయన్నమాట. ప్రమిదలు, మనం వెలిగిస్తాం కదా దీపాలు, అలాంటి ప్రమిదలు ఎన్నో, మూకుళ్ళు అంటారు, ముంతలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూపించాడు, ఇవన్నీ ఏమిటి అన్నాడు. మట్టి అన్నాడు. కాబట్టి మట్టి వీటిని అన్నిటికి మూల కారణం ఏమైంది? మట్టి ఒక్కటైంది. కాబట్టి ఆ మట్టిని ఒక్కదాన్ని కారణం అని తెలుసుకుంటే ఆ మట్టి నుండి వచ్చే అన్నీ కూడా మట్టే కానీ బంగారం వెండి కాదన్నమాట. అట్లా మయ్యేవ సకల జాతం, ఈ ప్రపంచం అంతా పరమాత్మ నుండి వస్తుంది కనుక ఇదంతా పరమాత్మే. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ, నేహనా నాస్తి కించన తజ్జలానితి శాంత ఉపాసీత,
వేదమాత తల్లిలాగా చెబుతుంది. ఇదంతా పరమాత్మ మయం, ఎదురుగా కనిపించే సృష్టి అంతా పరమాత్మ మయం. ఆ పరమాత్మ కానిది, పరమాత్మ లేనిది కొంచెం కూడా లేదు. లోపల బయట అణువణు పరమాత్మే. ఆ పరమాత్మ నీవే, నేనేనని తెలుసుకుని శాంత ఉపాసీత. సహజంగా ఉండేటువంటి కోపాలు తాపాలు ఇటువంటి జీవులకు ఉంటూ ఉంటాయి, వాటన్నిటిని వదిలేసి శాంతంగా నేను ఇది అంత పరమాత్మమయం అనే చింతనలో నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని వేదమాత మనకి తల్లిలాగా చెబుతుంది. సరే, బాగానే అర్థమైంది, ఇదంతా పరమాత్మమయం అని తెలిసింది. అక్కడ కుండలకే కారణమైనటువంటి మట్టి స్థూలంగా ఉన్నది, ఇక్కడ ప్రపంచానికి కారణమైనటువంటి పరమాత్మ ఎలా ఉంటాడు అని అడిగాడు. శభాష్, చాలా బాగా అడుగుతున్నావు, రా అని ఒక తీసుకొని వెళ్ళి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టుకి చక్కగా కాయలు ఉన్నాయి, పండ్లు, దాన్ని తీసుకున్నాడు, తీసుకొచ్చాడు. దాన్ని అలా నొక్కితే చక్కగా లోపల ఆవాల్లాగా గింజలు ఉన్నాయి. ఇంకొక గింజ తీసుకున్నాడు, దాన్ని నొక్కితే ఏముంది లోపల, ఆ బీజం అనేది కనపడి కనపడినట్టుగా ఎంతో సూక్ష్మంగా ఉంది. ఎకరాలు ఎకరాలుగా ఉంటుంది చెట్టు, అంతదానికి అంత సూక్ష్మం. కాబట్టి ఆ భగవంతుడు సూక్ష్మంగా ఉంటాడు అని చెప్పాడు. సరే, సూక్ష్మంగా ఉండే భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని మళ్ళీ అడిగాడు. ఆహా, అద్భుతంగా అడుగుతున్నావు శభాష్, శిష్యుడంటే ఎలాంటి పరిశీలనలు అడగాలి అని చెప్పి ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. దాంట్లో పూర్వకాలం కళ్ళుప్పు కదా, ఇప్పుడంటే ఏదో ఫ్యాషన్గా వచ్చినాయి అనుకోండి, ఆ కళ్ళుప్పు తీసుకురా అన్నాడు. ఒక స్పూన్ అయ్యి అన్నాడు, వేశాడు. కలబెట్టు అన్నాడు, కలబెట్టాడు. ఇప్పుడు నీళ్లు పై నీళ్లు చూడు అన్నాడు, ఎలా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి. మధ్యలో నీళ్లు చూడన్నాడు, ఉప్పుగా ఉన్నాయి. అడుగు నీళ్లు ఉప్పుగా ఉన్నాయి. పక్కలుండే నీళ్లు ఉప్పుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉప్పు ఎక్కడున్నది అన్నాడు. అంతటా ఉన్నది అన్నాడు. ఆ భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు, అన్ని రూపాలుగా ఆయనే ఉన్నాడు. లోపల బయట కింద ఆయన తప్ప ఇక రెండో వస్తువు చూడటానికి లేదు, వినటానికి లేదు, తెలుసుకోవటానికి లేదు. కనిపించేదంతా పరమాత్మమయం, వినిపించేదంతా పరమాత్మ నామమయం, తెలియబడేదంతా పరమాత్మమయం. ఆ పరమాత్మ నీవే, తత్వమసి శ్వేతకేతో, ఆ పరమాత్మ నీవే అని చెప్పాడు. ఆహా, చాలా బాగుంది, దీని గురించి ఇంకా చెప్పండి. ఇటువంటి జ్ఞానం సంపాదించిన తర్వాత ఆయన ఇంకా ఎలా ఉంటాడు అని అడిగాడు. శభాష్, భలే ప్రశ్నలు అడుగుతున్నారు అని ఆయన అని చెప్పి ఒక ఇంకా కొంత దగ్గరికి, సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ అనేక నదులు సముద్రంలో కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఇది గంగానది జలం, ఇది కృష్ణానది జలం, ఇది గోదావరి జలం అని చెప్పగలమా? చెప్పలేం. అక్కడికి భేద దృష్టి లేదు. మీరు నిద్రపోయినావు, సుషుప్తిలో భేద దృష్టి ఉందా? లేదు. అలాగే అదిగో కనిపించేది ఏమిటి ఆ చెట్టుకి అన్నాడు. తేనె పట్టు. మరి రకరకాల పుష్పాల నుండి తేనె తీసుకొస్తుంది. తేనె తయారైన తర్వాత ఇది మల్లెపూ తేనె, ఇది గులాబీ తేనె, ఇది వేపూ తేనె అని, ఇది నిమ్మపూ తేనె అని ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు. అట్లాగే ఈ జ్ఞానం దృఢపడిన తర్వాత ఇక భేద దృష్టి అనేది ఉండదు. అభేద దర్శనం జ్ఞానం. అంతటా ఏకమైనటువంటి పరమాత్మే కనిపిస్తుంది. మీకు పైకి చూస్తే ఆకాశం ఏకంగానే ఉంటుంది, కానీ రెండు ఆకాశాలు కానీ మూడు ఆకాశాలు కానీ మీకు కనపడవు. అట్లాగే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. ఈ జ్ఞానం కలిగిన వారికి మనసు దైవాకారంగా మారిపోతుంది కనుక సృష్టి అంతా ఇక పరమాత్మగానే గోచరిస్తూ ఉంటుంది. భావవృత్యాహి భావత్వం, శూన్యవృత్యాహి శూన్యత, బ్రహ్మవృత్యాహి పూర్ణత్వం, తథా పూర్ణత్వం అభ్యసేత్. తథా అంత ఎప్పుడు కూడా పూర్ణత్వాన్నే మనం అభ్యసించాలి. ఆకాశంలాగా ఏకమై నిత్యమై పూర్ణమై అచలమై అసంగమైనటువంటి పరబ్రహ్మం ఏదైతుందో అది నీవే, అది నేనే అని, అదే అందరి యొక్క స్వరూపమని సర్వత్రా ఆ అద్వైత పరమాత్మనే భావిస్తూ దర్శిస్తూ సేవిస్తూ ఉండాలి. నేను అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మమునని మనసారా అనుకున్నట్లయితే కల్పకోటి శతైరపి, ఎన్నో లక్షలు కోటి సంవత్సరాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. నాలుగు యుగాలు పూర్తయితే ఒక కల్పం. అలాంటివి నూరు కోట్లు అయితే ఎంతకాలం పడుతుంది? ఊహించలేనంత, లెక్కగట్టలేనంత టైం పడుతుంది. అంతకాలంలో ఈ వెనక ముందు పూర్వం చేసినవి, ముందు చేయబోయేవి, ప్రస్తుతం చేస్తున్నవి అన్నీ కూడా భస్మమైపోయి ఆయన జీవన్ముక్తుడైపోతాడు అని శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి ఈ విధంగా
జ్ఞానాన్ని చిట్ట చివరి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ విధంగా అందరూ కూడా జీవన్ముక్తులై బ్రహ్మానందంలో విహరించాలి అనేది ఈ వ్యాసాశ్రమం మీకు అందిస్తున్నటువంటి జ్ఞాన కానుక, దివ్య కానుక, ఆ అమృత కానుక. ఈ జ్ఞానాన్ని మీరు స్వీకరించి ఈ నూతన సంవత్సరం మీరందరూ హాయిగా ఆనందంగా అన్ని రూపాలుగా నేనే కనిపిస్తున్నా, విశ్వరూపంగా నేనే ఉండ అని ఆనందంగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ హాయిగా ఆనందంగా మీరు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉందురు గాక. ఓం తత్సత్. ఓం.